ఇప్పుడు ప్రత్యేక హోదా కూడా పెట్టారు. నేను అడుగుతున్న విభజన సమయంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పార్లమెంట్ లో ఉన్నాడు. సోనియా గాంధీ వెనకాల దాంకొని నాటకాలు ఆడాడు. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు న్యాయం గురించి. అందుకే ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తర్వాత నేను బీజేపీతో ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ముందుకు పోయాం, చేశాం, కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను విభేదించాను తప్ప ఇంకొక విషయం కాదు. అది కూడా రాష్ట్రం కోసం, మీకోసం నేను నష్టపోయినా తెలుగు జాతి కోసం కష్టపడ్డానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు కూడా నా ఆలోచన ఇదే. అదే జగన్మోహన్ రెడ్డి ఊసరవిల్లి రాజకీయాలు చేసి బెయిల్ కోసం రాజకీయం, కేసుల కోసం రాజకీయం, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి ప్రత్యేక హోదా కోసం ఎన్ని మాట్లాడాడంటే మా యువత గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు. ఇప్పుడు మెడలు దించి కేసుల కోసం పాటుపడే పరిస్థితికి వచ్చాడు. ఇది వాస్తవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు చింతలపూడి సభ ద్వారా పిలిపిస్తున్నా, 175 సీట్లకు 175 గెలవాలి, పులివెందలు కూడా గెలవాలి, గెలవాలనే సంకల్పంతో గట్టిగా మీరందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏలూరు ఎంపీ ఉన్నాడు, నిన్నటి వరకు ఎంపీ, ఇప్పుడు కూడా ఎంపీనే, ఇంకా 2 నెలలు ఉంటాడు. చాలా తెలివైన వాడు, ముందుగానే పసిగట్టాడు, పోటీ చేసినా గెలవమని తప్పించుకున్నాడు. 5 ఏళ్ళు ఈ ప్రాంతానికి చేసింది లేదు, ఆయన వల్ల లాభం లేదు, ఏది జరగలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు మీరు చూస్తున్నారు పక్క నియోజకవర్గం ఉన్నాడు ఎర్రిపప్ప మంత్రి, ఆయన కొడుకును పంపించాడు ఇక్కడికి ఎర్రిపప్ప. రైతులు గోన్ సంచులు ఇవ్వలేడు కానీ వేరే నియోజకవర్గంలో పార్లమెంట్ పోటీ చేస్తారు. గొప్ప నాయకులే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా, తిరుగు తపాల్లో పంపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక ఆయన చింతలపూడి ఎలీజా